కాంగ్రెస్ పాలనలో ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. సంగారెడ్డి జిల్లా టెక్ మాల్ కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. టెక్ మాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. సరైన కోరం లేకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి యశ్వంత్ రెడ్డికి ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పజెప్పారు. ఇది ఓర్వలేక ఓ కాంగ్రెస్ డైరెక్టర్ యశ్వంత్ రెడ్డిపై దూషిస్తూ తమ అనుచరులతో భౌతిక దాడికి పాల్పడ్డాడు. దీంతో చైర్మన్ యశ్వంత్ రెడ్డి కాంగ్రెస్ డైరెక్టర్పై టెక్ మాల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎంసీ మీటింగ్ పెట్టమని డీసీఓ గారు లెటర్ పంపారు. ఆ ప్రకారం 11 గంటలకు నేను టెక్మాల్ సొసైటీకి పోయినా. ఎంసీ మీటింగ్ డీసీఓ ఆదేశాల అనుసారము మీటింగ్ పెట్టినాను. మీటింగ్ పెట్టి ఆమె చెప్పిన తీర్మానాన్ని తీర్మానించినాక అక్కడ ఉన్న డైరెక్టరు ఇంకా వేరే అంశాల మీద చర్చ జరుపుకోవాలంటే ఆల్రెడీ మన సొసైటీ ఎంక్వైరీలో ఉన్నది కాబట్టి వేరే అంశాలు చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ తదుపరి రేపు కానీ ఎల్లుండి కానీ పర్మిషన్ తీసుకొని డీసీఓ పర్మిషన్ తీసుకొని మళ్ళీ చర్చ పెట్టుకుందామని అంటే లేదు పెట్టాలంటే నాతోటి కాదు అది మనకు చట్టవిరుద్ధంగా మనము డీసీఓ గారిని కాదని చేయలేమని కానీ అంతలోనే పోలీస్ సత్యము నా మీద బూత్ మాటలు ఏం తిట్టడం జరిగింది. తిట్టడం జరిగితే ఏంది నువ్వు తేపకోసారి ఇప్పటికీ 2-3 సార్లు కూడా నన్ను అలాగే తిట్టావు. ఎప్పుడు వచ్చినా నీ సంగతి చూస్తా నీ సంగతి చూస్తా నేను అంత చూస్తా అంటున్నావు ఏం సంగతి ఏం చూస్తావు అనగానే ఏం రా ఏమంటున్నావు అని మీ దగ్గర వచ్చి దాడి చేయడం జరిగింది. మరి ఆయనతో పాటు ఆ మీటింగ్లో అదర్ పర్సన్ పల్వంచ భూమయ్య అనేటైనా మరి ఆయనకు సన్నిహితంగా ఉండి మరి ఆయన వచ్చి నా మీద దాడి చేయడం జరిగింది. నేను ఆయనను చూసుకొనే లేను భూమయ్యను అసలు కొట్టే వరకు కూడా నాకు తెలియదు. మరి ఈయన ఇంకా సత్యమును ఆగబట్టితే ఆ భూమయ్య అనే ఆయన వచ్చి నాకు మొత్తం పంచులు కొట్టి ఇట్లా నెత్తి మీద కడుపులో ఇక్కడ కొట్టాడు. ఆ డీసీ ఆదేశానుసారం మనం మీటింగ్ పెట్టవలసి వచ్చి పెట్టినాము. దాన్ని కూడా తీర్మానించి నేను బయట కష్టండగా కక్షతో నా మీద హత్యప్రయత్నం చేసి సత్యము అండ్ భూమయ్య. ఇక సంగారెడ్డి జిల్లా టేక్మాల్లో కాంగ్రెస్ పీఏసీఎస్ డైరెక్టర్ రెచ్చిపోయాడు. అవిశ్వాసం మిగిపోవడంతో గెలిచిన నేతపై దాడికి దిగబడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారినాడు తెలుసుకుందాం. రంగాచారి చెప్పండి. సంగారెడ్డి జిల్లా టేక్మాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యం కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చేస్తున్నటువంటి దాడుల పరంపర కొనసాగుతున్నట్టుగా మనం దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా టేక్మాల్ మండలానికి సంబంధించిన బీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డిపై ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డైరెక్టర్లు ఏకంగా దాడి చేసి తీవ్రంగా కొట్టినటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. ముఖ్యంగా యశ్వంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బీఏసీఎస్ డైరెక్టర్లు ఈ రోజు అవిశ్వాస నిర్మాణానికి వాళ్ళు ఆమోదం తెలిపారు. దాని నేపథ్యంలో వాళ్ళంతా ఈ రోజు అవిశ్వాస నిర్మాణానికి ఓటింగ్ జరుగుతున్న సందర్భంలో అక్కడికి రావడం జరిగింది. అయితే వాళ్ళు అనుకున్న రీతిగా అక్కడికి కోరం రాకపోవడం, యశ్వంత్ రెడ్డికి మద్దతుగా కొంతమంది డైరెక్టర్లు హాజరు కాకపోవడం ఫలితంగా అది వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం పూర్తిగా వీగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ అక్కసును అక్కసును యశ్వంత్ రెడ్డిపై వెళ్ళగక్కుతూ అతనిపై ఏకంగా దాడికి ఉపక్రమించినటువంటి పరిస్థితి ఇక్కడ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డైరెక్టర్ యశ్వంత్ రెడ్డిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అతని మొహంపై పిడిగుద్దులు పుచ్చిన నేపథ్యం తీవ్రమైనటువంటి రక్తస్రావం అయింది. అతను హాస్పిటల్లో ఏం చేసినటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ కూడా ఇలాంటి ఒక దౌర్జన్యపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంతగా కూడా ఇదే రోజు ఈ రోజే దుబ్బాకలో కూడా ఒక ప్రోటోకాల్కు సంబంధించిన విషయం వచ్చి అక్కడ దాడి చేసినటువంటి పరిస్థితి కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి. రంగచర్ ప్రస్తుతం యశ్వంత్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఎలా ఉంది పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా వచ్చారా? పోలీసులు ఏం చెప్తున్నారు? యశ్వంత్ రెడ్డిని పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే స్థానిక ఆందోళన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వచ్చాడు. క్రాంతికిరణ్ వచ్చి వాళ్ళను
పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. యశ్వంత్ రెడ్డి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశారు. ఎవరైతే తన మీద దాడి చేసినటువంటి డైరెక్టర్ ఉన్నారో వాళ్ళ అనుచరులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. అట్లాగే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా ఈ సంఘటన చాలా తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఈ దాడుల సంస్కృతి గతంలో మనం ఎన్నడూ చూడలేదు, ఇట్లాంటి పరిస్థితి లేదు, కేవలం అతనిపై అవిశ్వాస తీర్మానం ఓడిపోయామనే ఒక ఉద్దేశంతో యశ్వంత్ రెడ్డిపై దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయమని, దీనికి తాము తేలిగ్గా తీసుకోమని చెప్పి క్రాంతి కిరణ్ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. అది మొత్తంగా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అప్రజాస్వామికమైనటువంటి దాడులు చేయడం అనేది వరుసగా కొనసాగుతున్న ఘటన జరుగుతున్నా కూడా పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోవడము, నిందితులను అరెస్ట్ చేయడము, కఠినంగా వాళ్ళ శిక్షలు పడే విధంగా సెక్షన్స్ నమోదు చేయడం, ఇట్లాంటి ఏమి జరగకపోవడం వల్ల తరచూ ఇట్లాంటి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కూడా అర్ధరాత్రి పూట ఇదే విధంగా దాడి చేశారు. ఈ రోజు అంతకుముందు హరీష్ రావు ఇంటిపై సిద్దిపేట లో దాడి చేసినటువంటి పరిస్థితి. మరోసారి ఇక్కడ ఈ రోజే సిద్ధి దుబ్బాకలో జరిగినటువంటి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఏకంగా దాడులు ఉపక్రమించినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా ఒక రెచ్చగొట్టే విధానము, దాడులు చేసే విధానం అనేది తెలంగాణలో ఇది కొత్తగా కనిపిస్తున్నటువంటి సంస్కృతి, గతంలో ఎన్నడు లేని విధంగా. అంటే ఒక రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతిని తీసుకొచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి దక్కుతుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజైతే ముఖ్యంగా యశ్వంత్ రెడ్డి మీద ఈ దాడి ఏదైతే ఉందో అది పూర్తిగా అసంబద్ధమైనటువంటి దాడి, కేవలం ఓడిపోయామని అర్థంతో జరిగినటువంటి దాడిగానే వివిధ పార్టీలు భావిస్తున్నటువంటి పరిస్థితి, ప్రజలంతా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.